హాయ్ అండి, నేను మిస్ నితా బోయ. యాక్చువల్గా నేను ఇక్కడ కాశీలో ఉన్నాను, అనుకోకుండా వచ్చాను. అనుకోనే వచ్చాను, లేకపోతే వచ్చేసైతే వచ్చేసాను, కాశీకి వచ్చాను. అండ్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ వీడియోలో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి వెరీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. ఓకే, ఏం చెప్పబోదు తెలుసుకుంటున్నాను అంటే, ఈ వీడియోలో పక్కన వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ వినండి. వాయిస్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను తెలుగులో, వినండి. అల్లు అర్జున్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా గనీ సినిమా కూడా రిలీజ్ అయిందంట. గనీకి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అల్లు బాబి గారు అండ్ అల్లు నిలుష గారు. అండ్ ఫైనలీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుంది ఏంటి అంటే, అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా నీ మంచితనాన్ని అలుసుగా పెట్టుకొని ఒకడు నీ దగ్గర పేరు మార్చుకొని నీ పేరు అందులో వేసుకొని నీ అన్న తమ్ములు కాదని పరమేశ్వరుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నా, ఆ శివుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నా, కాశీలో ఉండి మాట్లాడుతున్నా నేను. నీ దగ్గర చేరి, నీ దగ్గర ఒక అభిమానిగా చేరి పేరు మార్చుకొని, ఓకే, పేరు మార్చుకొని బన్నీ అనే పేరు, నీ పేరు నీ బన్నీవాస కూడా పెట్టుకోడు. చాలామంది అభిమానులు పెట్టుకుంటారు, వాళ్ళందరినీ స్నేహితులు అనుకోవడం నీ పొరపాటు. మళ్ళెందుకు బన్నీవాస ఒకటి ఎంకరేజ్ చేసావో నాకైతే తెలీదు. ఒక వ్యక్తిగతంగా ఒక పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి గీతార్ సమస్య కంటగట్టి నాకు లీగల్ నోటీసులు పంపించి మా ఇంటికి అరెస్ట్ చేసి మా ఫాదర్ చనిపోయేలాగా చేసిన బన్నీవాస్ని ఎంతగానో మొత్తుకుంటున్నా, వినుకోకోకుండా వాడిని నువ్వు ఎన్కరేజ్ చేస్తున్నావంటే నువ్వు ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. నీ బర్త్డే రోజు ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఓకే, నేను రెచ్చగొట్టాలని మాట్లాడలేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నేను చెప్తున్నా. బన్నీవాస్ అనే వ్యక్తి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఓకే, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని మీ ఫ్యాన్స్ అందరినీ హెడ్గా చేసి మీ ఫ్యాన్స్ అలసుగా తీసుకొని అతనే దిగి అతని సినిమా ఇండస్ట్రీలో అతను క్రియేటివ్ పిక్చర్స్ అధినేతగా చూపించుకోవడానికి అతని పేరు మీద వస్తున్న సినిమాలను అతని వల్ల ఈ సినిమాలు హిట్ అయినాయన్నట్టు పోజు కొట్టి, ఓకే, అతని బిల్డప్ చూపించి ఇతరుల్ని ఏడిపిస్తున్నాడు, ఇతర కుటుంబ సభ్యులను టార్చర్ పెడుతుండు. అతను వాడుతున్న అర్థం ఏంటంటే, సొసైటీలో సమాజంలో నన్ను గుర్తించారు, నేను లైఫ్ టైంకి వచ్చేసాను, ఆయనకు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఉన్నాడు, నేనేం ఆడా నాకు చెందుతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది బన్నీవాస్ అనేవాడు అల్లు అర్జున్ ఫ్రెండ్ అని. ఇక చెప్పదలుచుకుంది ఏంటంటే, బన్నీ అని పెట్టుకున్న వీళ్ళందరికీ అల్లు అర్జున్ చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా చాలా హోదాగా చాలా మంచి చేస్తాడు. ఇక్కడ అల్లు అర్జున్ వీక్ పాయింట్ బన్నీవాస్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. ఏంటి అంటే తన ఏంటి అంటే అది తన ఎంప్లాయీస్ కానీ తన స్టాఫ్ కానీ ఎవరైనా కానీ తన దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అతను చాలా మంచి హెల్ప్ చేస్తారు, అది వీక్గా కనుక్కున్నాడు ఈ బన్నీవాస్ గారు. ఓకే, ఇప్పుడు బన్నీవాస్కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ సన్నిధిలో ఈ కాశీలో ఉండగా వచ్చే సంవత్సరం అల్లు అర్జున్ పుట్టినరోజులోపు నువ్వు ఖచ్చితంగా నీ సినిమాలన్నీ అట్ట ఫ్లాప్ అవుతాయి. ఓకే, ఏం కంగారు పడదు స్వామి. నువ్వు ఇన్ని రోజులు నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను తెలుసా, ఇన్ని రోజులు ఇంతవరకు నువ్వు నాశనం అవ్వాలని నేను ఏ దేవుని మొక్కలేదు, మొక్కను కూడా మొక్కను. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీ నాశనం అయ్యేంత వరకు నేను ఇద్దరు పోను, నేను నాశనం చేసి నేను చూపిస్తా. నీ సినిమాల దగ్గర నుంచి నీ రాజకీయం దాకా నేను ఖచ్చితంగా ప్రతి దేవుడిని నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటా. నువ్వు ఎవరికి భయపడవు, ఇంతవరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను, పోలీసులు కేసులు తీసుకోలేదు, రెండు లా చుట్టూ తిరిగాను, ఆ లా వాయిదాలు ఎప్పుడు వస్తాయి ఏంటో తెలీదు, నేను లాయర్ పెట్టుకున్న స్తోమత నాకు లేదు, బాయ. మూడు, మీడియా చుట్టూ తిరిగితే మీడియాలో నేనేదో పబ్లిసిటీ స్టంట్ కోసం, నేనేదో మీడియా ఫేమ్ కోసం నేనేదో వచ్చాననేసి నన్ను బ్లేమ్ చేశావు. నాలుగు, పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి పోదాము, ఈ ఇష్యూ తీసుకొని ఇట జనసేనలో పనిచేశాను, జనసేనకు చేశాను, మూడు సంవత్సరాలను వేధించి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీలోకి నేను చేరుకోకోకుండా పోలీసులు పంపించి నా ఫోన్ లాక్కొని నా ఇన్స్టాగ్రామ్ ఏడంతో మార్చేసి నన్ను బ్లేమ్ చేపిస్తున్నాడు, నాతో బలవంతంగా వీడియో మాట్లాడించాను, ఇది చెప్పడానికి వెళ్తే అక్కడ వేరే ఇష్యూ అయ్యింది. కాబట్టి ఈ వీడియోలో ఈ కాశీ విశ్వనాథ్ కాశీలో ఉండి నేను చెప్తున్నాను, నేను ఎటువంటి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ కాలేదు, నా ఎటువంటి వైఎస్ఆర్సీపీ ఆ వీడియో ఏదైతే వైఎస్ఆర్సీపీ వీడియో పెట్టాల్సి వచ్చిందో ఆ వీడియో బన్నీవాసు సిఐడి ప్రవీణ్ అనే వ్యక్తితో, అలాగే స్వాతి అనే సిఐడి కర్నూలు వాళ్ళతో బలవంతంగా నా ఫోన్ లాక్కొని అది మీకు ఎవిడెన్స్తో సహా అతి త్వరలో నేను ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీకు చూపిస్తాను. మా ఇంటికి బలవంతంగా వచ్చి కొట్టి మరి ఆ వీడియో నాతో మాట్లాడించారు. మీకు మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి,
బన్నీవాసుని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే బన్నీవాస్కి సపోర్ట్ చేస్తున్నారో, జనసేన వీరమైనలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ మీరు ఒకసారి మా వ్యక్తిగత విషయంలోకి దూరి మా ఇంట్లో సమస్యలు ఏమున్నాయో, వాడు ఎంత టార్చర్ పెట్టాడు, ఎన్ని కథలు అల్లాడని తెలుసుకోండి. రెండో పాయింట్, 3 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మీరు వినట్లేదు. వాడు గీతార్ట్స్ అడ్రస్ పెట్టి ఇస్తున్న నోటీసులకి గీతార్ట్స్కి వాడికి ఏం సంబంధము? ఒకవేళ మీరు గీతార్ట్స్ ఎంప్లాయ్ అయితే మీరు వాడు పర్సనల్గా చూసుకోవాలని చెప్పాల్సిన కూడా, మీరెందుకు గీతార్ట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు, అదేవిధంగా అల్లు బాబీ ఇంట్రడ్యూస్ అయిన రోజు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. 4, హలో వాసు, ఈ వీడియో నువ్వు చూస్తావు, నువ్వు అన్నీ చూస్తున్నావనుకుంటే నాకు తెలుసు, నన్ను తక్కువ అంచనా వేయద్దు. నేనేమన్నా నాశనం కోరుకుంటే వాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు, అతి త్వరలో నువ్వు నాశనం అవుతావు. నువ్వు నీ నాశనం అయ్యేంత నేను ఊరుకోను. పోనిది అరెస్ట్ చేశాడు కదా, వేధించాడు కదా, జనసేనకి పని చేస్తున్నాడు కదా, వదిలేద్దాం అనుకున్నా. ఇప్పుడు కొత్తగా జనసేన వీర మహిళలతో, జనసేన రాష్ట్ర కార్యదర్శులతో తిట్టిపించడం మొదలుపెట్టావు. వాళ్ళ ముందు నన్ను చిన్న చూపు చూస్తున్నావు. నేను ఇప్పటి నుంచి ఆడే ఆటలు కానీ, నేను ఇప్పటి నుంచి పూజించే పూజలు కానీ, నేను చేసే దాని కానీ నువ్వు కనుక్కోలేవు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అతి త్వరలో నేను ఇది అతి త్వరలో నిన్ను ఇన్ని రోజులు నేను నమ్మిన గీతార్ సంస్థ అల్లు అర్జున్, అదేవిధంగా నీకు నమ్మి 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను పాడేసిన భిక్షం, ఏదైతే నా జీవితం త్యాగం చేశానో, ఎర్రగడ్డకుపోయి, జైలుకు పోయి, 3 సార్లు ఎర్రగడ్డకుపోయి, గుండు కొట్టించుకొని, పిచ్చిదని ముద్రేపించుకొని నా జీవితం నాశనం చేసుకున్నానే నిన్ను నమ్మి. ఓకే, నేను పాడేసిన భిక్షంతో ఈ 3 సంవత్సరాలు సిగ్గు లేకోకుండా నువ్వు, నీ పిల్ల, నీ కూతురు నా ముష్టి పాడేసిన దాంతో తిన్నావు ఈ 3 సంవత్సరాలు. ఓకే, రోజులు ఎప్పుడు ఒకే రాక ఉండదు. అతి త్వరలో నువ్వు నన్ను ఎంత ఏడిపించావో అంతకు డబల్గా నువ్వు ఏడుస్తావు. నేను ఇంతవరకు అన్ని మీడియా చుట్టూ, పోలీస్ చుట్టూ, లా చుట్టూ, జనసేన పార్టీ సార్ చుట్టూ తిరిగి అలసిపోయా. జనసేనలోనే ఉంటా, జనసేన కోసమే పనిచేస్తా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే ఉంటా. ఫైనలీ నిన్ను కూడా నేను జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకోకుండా ఆపడానికి నా వంతు ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు రా చూద్దాం. ఓకే, ఫైనలీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప 2. దయచేసి అన్నని అన్నలా చూసుకోండి, తమ్ముడు తమ్ముళ్ళలా చూసుకోండి, ఎంప్లాయీని ఎంప్లాయీగా చూసుకోండి. ఏదో ఎంప్లాయీ మీకు ఏదో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, అతన్ని పొగుడదాము అనేసి సొంత మనుషులు దూరం పెట్టకండి. మీరు పొగడే పొగుడుకి మీరిచ్చే మంచితనానికి ఆసనగా తీసుకొని కొత్త కొత్త అతి శాస్త్రాలు చేస్తున్నాడు. దయచేసి అది గుర్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఫైనలీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. అదేవిధంగా ఆల్ ద బెస్ట్ బాబీ. అనంతపూర్కి వస్తేనే వెంటనే గని సినిమా చూస్తా, మంచి సక్సెస్ అయిందంటే గని గురించి మళ్ళీ ఇంకో వీడియో మాట్లాడతా. అంతవరకు విష్ యూ మెనీ మోర్ ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ అల్లు బాబీ అండ్ అల్లు అర్జున్. ఓకే, బాయ్.